వారిని రక్షణలోకి నడిపించటానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించటానికి, యేసు ప్రభు అని ప్రకటించటానికి నువ్వు కావాలి యేసయ్యకు. నీ జీవితము కావాలి యేసయ్యకు. జీవాధిపతి అయిన యేసు నిన్ను పిలుస్తున్నారు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. యేసు కొరకు జీవించటానికి, యేసయ్యకు ఇష్టమైన బిడ్డగా, దేవుడు మెచ్చుకునే బిడ్డగా, బల నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేశావు, ఆరాధన చేశావు, నీకు ఇదిగో బహుమానము అని యేసయ్య ఇవ్వటానికి త్వరగా రాబోతున్నారు. ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, వాని వాని క్రియ చొప్పున వాని కిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. యేసయ్య రాబోతున్నారు. ప్రార్థన చేద్దాం, మన జీవితాలు సమర్పించుకుందాం. యేసయ్యకు ఇష్టమైన జీవితము, యేసయ్య ఇష్టపడేది కృతజ్ఞతా హృదయము, ప్రార్థించే హృదయము, యేసుదేవుణ్ణి మహిమపరచే హృదయము, క్రీస్తుకు సాక్షిగా జీవించే హృదయము. యేసయ్య పనిచేసేవారు అంటే యేసయ్యకు ఇష్టము. దేవుని జ్ఞానము కలిగి ఉన్నవారు, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత వారికి కావలి ఉండి వారిని కాపాడును. దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరు? విశ్వాసులే. నువ్వే యేసయ్యకు ఇష్టమైన బిడ్డవి. యేసయ్య నీ దగ్గరకు దేవదూతలను పంపుతున్నారు. ప్రార్థన చేస్తుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. నీ సమస్యకు పరిష్కారం యేసయ్య దగ్గర ఉన్నది. భయపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. పరిశుద్ధాత్మ నీకు సహాయం దయచేస్తారు. యేసయ్య మార్గమును చూపిన దేవుడు. నిన్ను చూస్తున్నా, నిన్ను అర్థము చేసుకోగల, నిన్ను ప్రేమించిన యేసయ్య నీలో ఉన్న సమస్యను తీసివేయటానికి ఇష్టపడుతున్నారు. యేసు ప్రభు నీకు వందనాలయ్యా. నీవు మెచ్చుకునేది, నీకు ఇష్టమైనది నాలో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. నా మనస్సులో ప్రేమ, నా మనస్సులో కృతజ్ఞత, నా మనస్సులో ప్రార్థించే జీవితము, నా జీవితములో తగ్గింపు, క్రీస్తు ప్రేమను పొందుకొని యేసు క్రీస్తు వలె తగ్గింపు జీవితము కలిగి జీవించటానికి, దీన మనస్సు కలిగి జీవించటానికి, కనికరము, దయ, క్షమాపణ, క్షమించే మనస్సు కలిగి నేను జీవించటానికి, యేసయ్యా నువ్వు ఇష్టపడేది నేను కలిగి జీవించటానికి, బల నమ్మకమైన దాసుడా అని నీ చేత అనిపించుకోవటానికి, యేసు ప్రభువా నీవు రెండవసారి వచ్చినప్పుడు నీవు ఇచ్చే బహుమానము పొందుకోవటానికి, నా కుటుంబాన్ని, మా కుటుంబాలను, విశ్వాసుల కుటుంబాలను సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నీ బిడలలో ఉన్న రోగాన్ని, శోధనను, బలహీనతను దేవుడు మెచ్చుకునే జీవితము జీవించకుండా ఆపివేస్తున్న చీకటి పాపపు అధికారాలను యేసు శక్తి గల నామంలో పారదోలుతో బయటపందిస్తున్నాను. క్రీస్తు రక్తములో నీ బిడ్డల జీవితాలను ముద్రిస్తున్నాను. అనేక సార్లు యేసయ్య నీకు ఇష్టము లేని జీవితాన్ని జీవించాము. ఆ జ్ఞాతిక్రమమే పాపము. నీకు ఇష్టము లేని మాటలు, చూపులు, క్రియలు, పనులు చేశాము. క్షమించండి, నన్ను క్షమించు, మమ్మలను క్షమించు. యేసయ్యా నీ బిడలు చేసిన పాపము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. నేను మేము చేసిన అపరాధముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. యేసు రక్తములో క్షమాపణ, పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలయ్యా. క్రీస్తు రక్తము ద్వారా సమాధానము కలుగునుగాక, క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగునుగాక, క్రీస్తు రక్తము ద్వారా ధైర్యము కలుగునుగాక, క్రీస్తు రక్తము ద్వారా విమోచన కలుగునుగాక, యేసు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగునుగాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. సమాధానముతో వెళ్ళు, పరిశుద్ధాత్మతో వెళ్ళు. పరిశుద్ధాత్ముడా నీ సమాధానము మాలో కలుగజేసినందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము, యేసు ప్రభు అని ప్రకటిస్తాము, యేసు ప్రేమ గల దేవుడు అని నమ్ముచున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు, యేసు ప్రభు శక్తి గల నామములో మా సమస్యలను సమర్పించి మా సమస్యలకు పరిష్కారము క్రీస్తు రక్తము ద్వారా కలుగజేసినందుకు తండ్రి వందనాలు. యేసు ప్రభు అని ప్రకటిస్తాను, యేసు ప్రభుని ఒప్పుకొనుచు, యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.